హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిర్థిపాటి. తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. తెలంగాణలో 13 మంది, ఏపీలో 7 మృతి. నీట మునిగిన లక్షల ఎకరాల పంట పొలాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావంతో వర్షం బీభత్సంలా కురిసింది. ఆకాశానికి చిల్లులు పడిందా అనేటట్టుగా వర్షం పడడంతో ఊళ్ళు ఏళ్ళు అన్నీ ఏకమయ్యాయి. 20 కాలంలో ఇదే రికార్డు వర్షం అని అధికారులు పేర్కొంటున్నారు. ఈ తీవ్ర వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్ద పెద్ద మహావృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో కరెంటుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 2 రోజులుగా వాయుగుండం దాటికి 2 తెలుగు రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. తెలంగాణలో హైదరాబాదు, ఏపీలో కోస్తాతీర ప్రాంతంలో నగరాలన్నీ నీట మునిగాయి. గోదావరి కాలువలు గట్లు తెగి ఊళ్ళ మీదకి వచ్చి పొంగు పొర్లుతున్నాయి. గోదావరి, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడ వారు అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే 20 తర్వాత కురిసిన అతి పెద్ద వర్షంగా చెప్తున్నారు. అయితే అక్కడ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగునీరు, వర్షనీరు ఏకమై రోడ్లన్నీ పొంగు పొర్లుతున్నాయి. బంగారు తెలంగాణ అంటూ చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఇంతవరకు జంట నగరాల్లో నీళ్లు వెళ్లే మార్గాన్నే పట్టించుకోలేదని విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ వరద బీభత్సం నగరాన్ని ముంచిన విధానం అధికార పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం కొన్ని కోట్లు ఖర్చు పెట్టామని లెక్కలు మాత్రం చెబుతున్నారు. కానీ ఎక్కడ పెట్టారో మరి తెలియదు. నీళ్లు చూసేసరికి రోడ్ల మీద ప్రవహిస్తుండడంతో బండారం అంతా బయటపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇక ఏపీలో కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో అమరావతిలో చంద్రబాబు నివాసంతో సహా పలు అక్రమ కట్టడాలకు నోటీసులు జారీ చేశారు. ఇన్ని వరదలు వచ్చాయి, ఇంత వచ్చిందా, అమరావతి మునిగిందా అని తెలుగుదేశం నాయకులు పదే పదే మాట్లాడడంతో ఇప్పుడు నిజంగానే చంద్రబాబు నివాసంతో సహా అమరావతి మునిగిపోతుండడంతో మరి రాజధాని అక్కడ ఎంతవరకు సురక్షితం అనేది విజ్ఞులకే తెలియాలి. గోదావరి దాటికి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కాకినాడ నగరం నీట మునిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రధాన రహదారి అంతా జలమయమైంది. మరో 2 రోజులు వర్షాలు ఇలాగే ఉండే అవకాశం ఉండడంతో అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ప్రజలు ఎవరూ బయటికి రావద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవైపు కరోనా, ఒకవైపు వర్షాల కారణంగా అటు పారిశుద్ధ్యం సరిగ్గా ఉండకపోవడంతో ఈ కరోనా మరింత విజృంభించే అవకాశాలు ఉన్నాయని, అంతవరకు ప్రజలు ఓపిక పట్టి ఇంట్లో ఉండాల్సిన అవసరం అయితే ఉందని, బయట కరోనా అయితే రెడీగా కాచుకొని కూర్చుండడం వలన ఈ వర్షాలు తగ్గే వరకు, కొంచెం ఈ పారిశుద్ధ్య పరిస్థితులు మళ్ళీ యథాతథ స్థితికి చేరుకునే వరకు ప్రజలందరూ ఇంట్లో ఉండాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు అటు ప్రధానమంత్రి సహా అందరూ బోధిస్తున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి పదే పదే కోరుతున్నారు. ఇక తెలంగాణలో 13 మంది, ఏపీలో 7 వర్షాల దాటికి మరణించారు. 4 వరదల్లో గల్లంతయ్యారు. పలు చోట్ల విద్యుత్ అంతరాయాలతో, చీకటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో 2 సెలవులు ఈ సందర్భంగా ప్రకటించడం విశేషం.
థ్యాంక్ యూ.